తెలంగాణలో బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలకు తెరలేపుతోందన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. పదేళ్ల కేసీఆర్ పాలనలో నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణను తొంగల తొక్కారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రజలను అవమానించిన చరిత్ర బీఆర్ఎస్దే అని ఎంపీ కిరణ్ కుమార్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత పదేళ్ల నుంచి ముఖ్యమంత్రి పదిసార్లు కనపడ్డాడో లేదో కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు పది రోజులు కనపడకుండా పోయిన సందర్భం లేదు ఈ పది నెలల్లో. మరి అది ప్రజలకు తెలుసు. సెక్రటేరియట్లో కూర్చొని అసలు గత పదేళ్ల పాలన చీకటి పాలనలో చీకటి జీవోలు ఇచ్చారు కదా, అసలు దీన్ని తెలంగాణను ఏ దుస్థితికి తీసుకొచ్చిరని చెక్ చేయనికనే ఈ ముప్పై రోజులు పట్టింది. పది నెలల దాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది. 2014 జూన్ అసెంబ్లీలోనే మీరు వచ్చిన పాలన కొత్తల 1,07,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి నాలుగు రోజులు కాగానే అందరికి ఉద్యోగాలు అడిగి ఎక్కడి నుంచి ఇస్తాం, ప్రభుత్వం సాధ్యం కాదని చెప్పినటువంటి పరిస్థితి మీది. మీ బామ్మడిదేమో ఒక ఆడబిడ్డ, నాకు ముగ్గురు పిల్లలు సార్ ఎట్ట బతకాలి, నాకేం ఉద్యోగం లేదంటే నా కోసం కన్నావా అన్నటువంటి దాఖలాలు మీ బామ్మడిది. ఇక మీ పార్టీ మంత్రులు ఉద్యోగాలు అడిగితే అమాలి పని చేసుకోమని చెప్పి ఉచిత స్థలాలు ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి.